హలో గైజ్ సో వెల్కమ్ టు ఎంజకిషన్ ఛానల్ సో గైస్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ అనేది అయితే మనకి సో ఈ రోజు రిలీజ్ అయింది గాయ్స్ ఈ వీడియోలో మనం ఆ మూవీ అనేది రివ్యూ అండ్ ఆల్సో మీకు రేటింగ్ అనేది ఎంతనే చూద్దాము సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కామెడీ అండ్ ఆల్సో మనకి మిడిల్ క్లాస్ యొక్క స్టోరీ సంబంధించి మెయిన్గా ఈ మూవీ అంటే ఈ యొక్క స్టోరీ గురించి చూసుకుంటే మీకు సుబ్రహ్మణ్యం అని చెప్పి మనకు మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన సో రావు రమేష్ గారు అయితే సో తనకి గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తుంటారు అంటే కళలు అయితే కంటుంటారు సో వాళ్ళ యొక్క హౌస్లో ఏంటంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇంద్రజా రోల్ చేశారు సో ఆవిడ ఏంటంటే మనకి సో ఆ యొక్క హౌస్ని అయితే వాళ్ళు రన్ చేస్తుంటారు అండ్ ఆల్సో తనకి మనకు ఆల్రెడీ ఆ మూవీలో నటించిన అంకిత్ కొయ్య అయితే వాళ్ళ సన్నగా అయితే యాక్ట్ చేశారు సో అతనికి కూడా ఈ మూవీ అంటే మనకి ఇందులో జాబ్ కోసం అయితే ట్రై చేస్తుంటారు సో సడన్గా అతని అకౌంట్లో అంటే మన ఎవరైతే లీడ్ క్యాస్ట్ ఉందో సో సుబ్రహ్మణ్యం బ్యాంక్ అకౌంట్లో టెన్ ల్యాక్స్ అయితే మనీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా పడతాయి సో ఈ మనీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆల్సో ఆ మనీ ఎవరు వేశారు అండ్ ఆల్సో ఆ మనీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి అనేది మనకి ఈ మూవీలో చాలా క్లియర్గా అండ్ ఆల్సో మీకు కొంచెం మనకి కామెడీ టైం అంటే కామెడీ పరంగా కానీ లేకపోతే సో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కానీ కైండ్ ఆఫ్ అన్నిటిని చాలా బాగా అయితే వీళ్ళు సో ఇందులో అయితే మీకు మూవీ అయితే స్క్రీన్ పైన చాలా బాగా అయింది మీకు సో వర్కౌట్ అయితే అయ్యింది గైస్ మరి అంటే మనకి ఈ మూవీలో మరి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ అనేది చూసుకుంటే మెయిన్గా ఎవరైతే లీడ్ క్యాష్ చేశారో సో రావు రమేష్ గారు అయితే మీకు అందరికీ తెలిసిందే సో వెర్సటైల్ రోల్స్ అయితే చేస్తుంటారు సో ఈ మూవీని అయితే త్రూ అవుట్ అంటారు మూవీ అయితే తను సో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా అయితే దాన్ని మొత్తం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ కైండ్ ఆఫ్ అన్నిటిని చాలా మంచిగా అయితే అతను సో రోల్ని అయితే ప్లే చేశారు ఈ ఇతని పెర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది ఎక్స్పెషలీ మీకు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏ విధంగా ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది చాలా మంచిగా అయితే మీకు చేశారు అలానే మీకు సో ఆయ్లో నటించిన మనకి అంకిత్ కొ ఎవరైతే ఈ మూవీలో సుబ్రహ్మణ్యం సన్గా చేశారో సో తనకు కూడా చాలా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఆఫ్టర్ ఐ మూవీ తర్వాత అండ్ ఆల్సో మీకు ఏదైతే మనకి అంకిత్ అయితే మీకు సో కామిక్ టైమింగ్తోనైతే అయితే మూవీ అనేది చాలా మంచిగా అయితే మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ఆల్సో మీకు రమ్య పాసిబిలిటీ డెలివరీస్ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు లుక్స్ చామింగ్ అయితే మీకు స్క్రీన్ పైన ఉంటుంది ఎస్పెషలీ మీకు అంకిత్ కొయ్యతో నటించిన ఏవైతే సీన్సు సో వీళ్ళిద్దరివి అయితే చాలా మంచిగా అయితే మీకు సో ఆడియన్స్ అయితే మంచిగా అయితే మీకు ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తే గైస్ అండ్ ఆల్సో గైస్ మీకు యాజ్ అ హౌస్ వైఫ్గా మనకి ఇంద్రజా గారు అయితే సో ఫ్యామిలీకి మీకు హోల్డ్ చేస్తూ చాలా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు సో మరి ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చూసుకుంటే మీకు ఈ స్టోరీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ నేరేషన్స్ కూడా మీకు సో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ అయితే త్రూ అవుట్ అంటే కామెడీ టైమింగ్స్తోని మీకు హ్యూమరస్గా మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంటుంది అండ్ ఆల్సో మీకు కొంచెం అక్కడక్కడ ల్యాక్ చేసిన టైం అయితే మీకు అనిపిస్తుంది అంటే మీకు సీన్ అనేది ఎక్కువ లెంత్ అనేది అనేటట్టు మీకు అనిపించచ్చు అండ్ ఇంకా ఫైనల్గా మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీకు ఓకే అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే మీకు సెకండ్ హాఫ్ అనేది ఓకే అనేటట్టు ఉంటుంది ఎందుకంటే కొంచెం సీరియస్ మూడ్లో ఉంటుంది కాబట్టి అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా మీకు క్లైమాక్స్ అయితే మీకు కొంచెం మూవీ అనేది ఒక్కో గుడ్ మూడ్లోకి అయితే మీకు తీసుకొస్తుంది అండ్ ఆల్సో మీకు ఇక్కడ ఏంటంటే సో డైరెక్టర్ అయితే మనకు అనిపిస్తుంది ఒక చిన్న అంటే ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అవి లాస్ట్ వరకు మనకి క్యారీ చేయలేదని చెప్పి మనకు అనిపిస్తుంటుంది ఇంకొంచెం క్యారెక్టర్స్ని డెవలప్ చేయాలి అనే చిన్న థాట్ అయితే వస్తుంది ఓవరాల్గా మీకైతే ఇది సో ఓకే బాగుంది మూవీ అనేది మీకు అనిపించే ఫీల్ అయితే ఉంటుంది గాయస్ అండ్ ఇంకే టెక్నికల్ ఆస్పెక్ట్ రేషియోస్ వచ్చేసరికి మీకు లక్ష్మణ్ మనకి కార్య అయితే మీకు సో ఒక మంచి రైటర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ అయితే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికారని చెప్పను అనుకోవచ్చు అండ్ ఆల్సో మీకు ఇంప్రూవ్మెంట్ నిరేషన్స్ అయితే మనకి త్రూ అట్ మూవీ అనేది చాలా మంచిగా అయితే ఇతను సో మీకైతే ఈ మూవీలో మీకు అంటే డైరెక్టర్ కానీ లేకపోతే రైటింగ్ డిపార్ట్మెంట్లో మీకు చాలా మంచిగా అయితే మీకు అనిపిస్తుంది అండ్ ఆల్సో టెక్నికల్లీ మీకు ఈ మూవీ అనేది సో సాలిడ్గా అయితే వర్క్ అవుతుంది అండ్ ఆల్సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మీకు అయితే సరిపోయిందంటే ఏవైతే మీకు ఎనఫ్ అది అంటే ఎంతవరకు మనం యూజ్ చేసుకోవాలి అంతవరకు అయితే వాళ్ళు సో దీన్ని చాలా మంచిగా అయితే ఈ మూవీని సో ప్రొడ్యూస్ చేశారు అండ్ ఆల్సో మీకు బాల్రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా మీకు విజువల్లీ సో చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీకు న్యాచురల్గా అయితే మీకు కనిపిస్తుంటుంది అండ్ ఆల్సో మీకు కళ్యాణ్ నాయక్స్ స్కోర్ కూడా మీకు ఎఫెక్టివ్గానే ఉంటుంది సో ఓవరాల్గా మీకు ఈ యొక్క అంటే ఏదైతే మూవీ ఉందో ఈ మూవీ అనేది మీకు చాలా చాలా మంచిగా అంటే మరీ మీకు అంత సూపర్ డూపర్ అని కాకుండా మీకు ఒక డీసెంట్ మూవీ అనేది మీరు చూడాలనుకుంటే ఇదైతే చూడొచ్చు ఓవరాల్గా మీకు అయితే ఇది సో చాలా మంచిగా అయితే మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అండ్ ఆల్సో మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్తో అయితే ఇది మీకు ఒక పాజిటివ్ థాక్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటుంది గాయస్ సో గైస్ ఇది వీడియో గైస్ సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా మూవీస్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజెక్ జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్